हाय फ्रेंड्स, वेलकम टू श्रावणीस किचन। नेनु मी श्रावणी। इवाल्टी मन स्पेशल नोरूरिंचे रेसिपी वच्चेसी पंडु मिरपकाय निल्व पच्चडी। इला चेसिन पंडु मिरपकाय पच्चडिनी अला वेडी वेडी अन्नंतो तिंटे ए कूर लेकपोयिना कडुपु निंडा चक्कगा तिनेयोच्चु। अंत टेस्टीगा सूपर्गा उंटुंदी। अलागे चला ईजीगा ई पच्चडिनी प्रिपेर चेसुकोवच्चु। మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఇవాల్టి 2 కామెంట్స్ ని చూద్దాం। మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి బాలకృష్ణ చౌదరి గారు సగ్గుబియ్యం వడలకు ఇలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు। ఈ రెసిపీని మా అమ్మకి చూపించి చేయించాను। మాకు ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది। స్పెషల్లీ మా డాడీకి చాలా బాగా నచ్చిందట। మీరు ఇలాంటి రెసిపీస్ ఇంకా చేయాలి, మీకు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు। చాలా చాలా థాంక్స్ అండి। తప్పకుండా మరెన్నో హెల్తీ అండ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తొందరలోనే పోస్ట్ చేస్తాను। థాంక్యూ। మన సెకండ్ కామెంట్ వచ్చేసి విత్యుల్లత సర్గు గారు ఇలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు। నేను రీసెంట్ గా మ్యారీడ్ అండి। మీరు పెట్టే ప్రతి రెసిపీని నేను ప్రిఫరెన్స్ గా తీసుకొని కుక్ చేస్తున్నాను। బాగా వస్తున్నాయి రెసిపీస్ అన్ని కూడా। మా వారు చాలా ఇష్టంగా తింటున్నారని తెలిపారు। చాలా చాలా థాంక్స్ అండి। మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి పండు మిరపకాయ నిల్వ పచ్చడిని చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। అయితే ముందుగా పండు మిరపకాయ పచ్చడి కోసం మిరపకాయల్ని ఎలా తీసుకోవాలో చెప్తాను। మిరప పండు మిరపకాయను ఇలా నొక్కి చూస్తే కొంచెం గట్టిగా కండతో ఉండాలి। అప్పుడే పండు మిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా కుదురుతుంది। అదే మీరు సన్నటి పండు మిరపకాయల్ని తీసుకుంటే గింజలు ఎక్కువగా ఉంటాయి, టేస్ట్ కూడా అంత బాగోదు। ఇక్కడ నేను 1/2 కేజీ వరకు పండు మిరపకాయల్ని తీసుకున్నాను। వీటిని ముందుగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత తొడిమిల్ని తీసేసి ఏదైనా శుభ్రమైన పొడి క్లాత్ తో తుడిచి కాసేపు ఆరబెట్టండి। మొత్తానికి పండు మిరపకాయల పైన ఉన్న తడి తేమ పూర్తిగా ఆరిపోవాలి। కొంచెం చెమ్మగా ఉన్న పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు, కాబట్టి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టి తీసుకోండి। ఇందులోకి సరిపడా చింతపండు, అంటే మనం పండు మిరపకాయలు ఎంతైతే తీసుకుంటామో అందులో సగంలో సగం చింతపండుని తీసుకోవాలి। అంటే ఇక్కడ 1/2 కేజీ పండు మిరపకాయల్ని తీసుకున్నాం కదా, సగంలో సగం అంటే ఒక 60 నుండి 65 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి। చింతపండులో ఏమైనా నారలు ఉంటే అవి తీసేసి తీసుకోండి। ఇప్పుడు పాన్ లోకి 1/4 టీ స్పూన్ మెంతులను వేసి దోరగా వేపండి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలను వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం। ఇవన్నీ బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టండి। మరో పక్కన పండు మిరపకాయల తడి పూర్తిగా ఆరిపోయాక చిన్న చిన్నగా కట్ చేయండి। ఇలా అన్నీ కూడా కట్ చేశాక మిక్సీ జార్లోకి ఫస్ట్ వేయించిన ఆవాలు మెంతులను వేసి గ్రైండ్ చేసుకుందాం। ఇలా పొడిలా మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోండి। ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి కట్ చేసిన పండు మిరపకాయల్ని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి। ఇందులోనే చింతపండును అలాగే 25 గ్రాముల కల్లుప్పుని 1/2 టీ స్పూన్ పసుపుని వేసి గ్రైండ్ చేయండి। ఇలా కాస్త బరకగానే గ్రైండ్ చేసి బౌల్ లోకి తీసుకోండి। ఈ మిగిలిన పండు మిరపకాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్ లోకి తీసుకుందాం। ఇందులో ఒక 15-20 వెల్లుల్లి రెబ్బల్ని వేసి గ్రైండ్ చేసి బౌల్ లోకి తీసుకోండి। అంతా ఒకసారి బాగా కలపండి। అయితే ఇక్కడ నేను 1/2 కేజీ పండు మిరపకాయలతో పచ్చడి చేస్తున్నా। అదే మీరు కేజీల కొద్దీ పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే ఈ పచ్చడిని ఇలాగే ఏదైనా జార్ లోకి గాని సీసా లోకి గాని తీసుకొని స్టోర్ చేయండి। ఒక 3 రోజుల తర్వాత మీకు ఎప్పుడు పచ్చడి తినాలనిపించినా కొద్దిగా పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకోవాలి। అలా కొంచెం కొంచెం తీసుకొని పోపు పెట్టుకుంటే పచ్చడి కలర్ మారకుండా ఫ్రెష్ గా ఉంటుంది। ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీతో పచ్చడి చేస్తున్నాను కాబట్టి పచ్చడికి సరిపడా పోపుని ప్రిపేర్ చేస్తున్నాను। మీరు కేజీల కొద్దీ చేస్తుంటే మాత్రం ఈ పచ్చడిని ఇలాగే స్టోర్ చేసుకొని కొంచెం కొంచెంగా పచ్చడిని తీసుకొని పోపు పెట్టుకోండి। పాన్ లోకి 1/2 కప్పు ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి। ఇందులోనే 15-20 ఎల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేయండి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక కరివేపాకుల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి।
కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు క్రిస్పీగా డ్రైగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ అప్ చేయండి. ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుందాం. పోపు కొంచెం వేడిగా ఉన్నా పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదు. అంతే, ఎంతో టేస్టీగా నోరూరించే పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా పచ్చడి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపించే మంచి టేస్టీగా కుదురుతుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ పచ్చడి రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.